తెలంగాణలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. నామినేషన్ల గడువు మరో 5 రోజుల్లో ముగుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి నామినేషన్లు వేస్తుంటే మిగిలిన పార్టీల పరిస్థితి కొంత విచిత్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటించలేదు. కాంగ్రెస్ 100 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా మిగిలిన 19 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉంది. వీటిలో ఒక సీటు సీపీఐకి ఇస్తున్నట్లు ప్రకటించడంతో 18 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల కోసం అధిక డిమాండ్ ఉండడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో తెలియక అధిష్టానం పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఈ టికెట్ను తమ వర్గానికి ఇప్పించుకునేందుకు సీనియర్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తాము ప్రతిపాదించిన అభ్యర్థికి తుంగతుర్తి సీటు కేటాయించాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అద్దెంక దయాకర్ 1847 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతకుముందు 2014 ఎన్నికల్లోనూ ఆయన 2000కు పైగా ఓట్ల తేడాతో మాత్రమే ఓటమి చెందారు. రెండుసార్లు అతి తక్కువ ఓట్ల తేడాతో విజయం అందుకోలేకపోయిన అద్దెంక దయాకర్ ఈసారి మాత్రం తన విజయం పక్కా అంటున్నారు. అధిష్టానం తనకు టికెట్ ఇస్తుందని నమ్మకంతో ఉన్నారాయన. పార్టీలో చేరినప్పటి నుంచి అధికార ప్రతినిధిగా డిబేట్లతో తన గొంతు వినిపిస్తూ పార్టీకి నిబద్ధతతో పనిచేసే అద్దెంక దయాకర్ కు టికెట్ ఇప్పించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అద్దెంక దయాకర్ కు మాత్రం టికెట్ ఇవ్వద్దంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో నామినేషన్ల గడువు మరో 5 రోజులు మాత్రమే ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇక్కడ క్యాండిడేట్ ను ఫైనల్ చేయలేకపోయింది కాంగ్రెస్ హైకమాండ్. మరోవైపు తుంగతుర్తి టికెట్ కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. తనతో పాటు పార్టీలో చేరిన అనుచరుడు పిడమర్తి రవికి తుంగతుర్తి టికెట్ ఇవ్వాలంటూ పొంగులేటి కోరుతున్నారు. పార్టీలో చేరే సమయంలోనే టికెట్ల విషయంలో న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో పొంగులేటి మాత్రం తుంగతుర్తి టికెట్ పిడమర్తికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వాస్తవానికి కంటోన్మెంట్ సీటును పిడమర్తికి ఇవ్వాలని పొంగులేటి కోరారు. ఆ సీటును ప్రజాగాయకుడు దివంగత గద్దర్ కుమార్తె వెన్నెలకు కేటాయించింది కాంగ్రెస్. ప్రత్యామ్నాయంగా తుంగతుర్తి సీటు పిడమర్తి రవికి ఇవ్వాలని పొంగులేటి అడుగుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తుంగతుర్తి టికెట్ విషయంలో పట్టు వీడనట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దెంక దయాకర్ కు టికెట్ కేటాయించవద్దని, ఇటీవల పార్టీలో చేరిన మోత్కుపల్లి నరసింహులు లేదా తాను ప్రతిపాదించే మరో వ్యక్తికి టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. వెంకటరెడ్డిని కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇస్తే ఆ ప్రభావం ఉమ్మడి జిల్లాపై పడే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ తుంగతుర్తి టికెట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. మరోవైపు తుంగతుర్తి టికెట్ను మందుల సామెల్కు ఇప్పించేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. తుంగతుర్తి సీటు కోసం తీవ్ర ఒత్తిడి ఉండడంతో అధిష్టానం ఈ సీటు ఎవరికి కేటాయించాలనే విషయంలో తర్జన భర్జన పడుతోంది. మొత్తానికి టీపీసీసీ రేవంత్, పొంగులేటి, కోమటిరెడ్డి బ్రదర్స్లో ఎవరి ఒత్తిడికి అధిష్టానం తలుగుతుంది, ఎవరు తమ వర్గానికి టికెట్ ఇప్పించుకుంటారనేది తెలియాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.